जोगुलम्म गद्वाल जिल्ला आलंपूर तालूका ऐजा मंडलम सिंधनूर परिधिलो उन्न आरडीएस कनालकु गंडिपडिंदी दींतो वंदल एकराल्लो पंट नष्टं जरिगिंदी ई संदर्भंगा किसान मोर्चा आध्वर्यंलो जरिगिन समावेशंलो मुख्य अतिथिगा जिल्ला अध्यक्षुडु रामचंद्र रेड्डी पाल्गोन्नारु अनंतरं आयन मात्लाडारु तेलंगाण वस्ते ఆర్డీఎస్ దగ్గర కుర్చీ వేసుకొని చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తామని హామీ ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. కాగా ఇప్పుడు కేసీఆర్ పూర్తి నిర్లక్ష్యంతో దక్షిణ తెలంగాణపై సవత ప్రేమ చూపిస్తూ ప్రజలను నిలువున మోసం చేస్తున్నారని విమర్శించారు. గత ఆంధ్ర పాలకులను విమర్శించిన కేసీఆర్ అధికారం వచ్చిన తర్వాత ఓట్లు ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఓట్లు అయిపోయిన తర్వాత బోడిమల్లన్న అన్న చందంగా పనితీరు మారిందని అన్నారు. ఆర్డీఎస్ పరిధిలో ఈరోజు డిస్ట్రిబ్యూటర్ 12 దగ్గర కాల్వ గండిపడడం జరిగింది. దాని మూలంగా వందలాది ఎకరాలు ఈ యొక్క ఆర్డీఎస్ కింద పూర్తిగా పంటకు చేతికొచ్చినటువంటి పంట నష్టపోవడం జరిగింది. ఇది కేవలము ఈ యొక్క అధికారుల నిర్లక్ష్యం, అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వం నిర్లక్ష్యం. ఎందుకంటే గత 6 సంవత్సరాల నుంచి ఈ యొక్క కాలువను ఎలాంటి రిపేర్ చేయడం లేదు, ఒక తట్టు మన్న వేయడం లేదు, అదేవిధంగా ఒక సిల్ట్ కానీ జంగిల్ కానీ కటింగ్ చేయడం లేదు. లస్కర్ కూడా 6 సంవత్సరాల టైంలో ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం తెలియజేయడం ఏమనగా, మేము గత 3 నెలలుగా పంట పండించి రాత్రి పగలనగా కష్టపడి ఎరువులకి అని తెచ్చి చేతికొచ్చిన పంట నేను ఆర్డీఎస్ కిరాలు తెగిపోవడం వలన అర్ధరాత్రి పంట అనేది నష్టపాలైనది. మాకి ప్రభుత్వం అనేది నష్టపరిహారం చెల్లించాలని మనవి చేస్తున్నాం. బీజేపీ పంట పొలం అట్లా కట్టలు కట్టుకొని వాళ్ళు నన్ను ఎలా ఏం చేయను కూడా ఎవరితో కాదు చెబు తిరుమల్ తీయమంటున్నాం కదా, మీ టీఆర్ఎస్ పార్టీ నష్టపరిహారం తీయాలి. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.